చూడండి. ఇప్పుడు దీన్ని సగానికి చీలిస్తే అది టంగ్ క్లీనర్ అవుతుంది. ఏంటి ఇంకా అలాగే చూస్తున్నారు? మీ డౌట్ క్లియర్ అవ్వలేదా? బ్రష్, పేస్ట్, టంగ్ క్లీనర్ మూడు దీంట్లోనే ఉన్నాయి కదా, 3 in 1. నా డౌట్ అది కాదు. మరేంటి? దీన్ని సగానికి చీలిస్తే టంగ్ క్లీనర్ అవుతుంది అన్నావు కదా. అవును, సగానికి చీలిస్తే 2 టంగ్ క్లీనర్స్ వస్తాయి కదా, మనకున్నది 1-4 కదా, మరి 2 టంగ్ క్లీనర్ ఎందుకు? కొంతమందికి 2 నాలుకలు ఉంటాయి సార్. 2 నాలుకలా? అవును, ముందు ఒక మాట చెప్తారు, కాసేపటికి మాట మార్చి దానికి రివర్స్ లో ఇంకో మాట చెప్తారు. అలాంటి 2 నాలుకలు ఉన్న వాళ్ళ కోసం ఈ 2 టంగ్ క్లీనర్ అన్నమాట. మనకు అవసరం లేదులే. ఏంటి సార్ ఇంకా ఆ పుల్ల వంకే చూస్తున్నారు? ఇంకో డౌట్ ఏమైనా ఉందా? ఇలాంటి పుల్లలతో పళ్ళు దుమ్ముకుంటే పళ్ళు పాడైపోవా అని. పళ్ళు పాడవడం కాదు సార్, ఇది పళ్ళకి చాలా మంచిది. ఈ వేప పుల్లలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అంతేకాదు సార్, ఇది యాంటీవైరల్ కూడానట. అందుకే దీంతో పళ్ళు తోముకుంటే చిగుళ్ళ సమస్యలు రావట, దంతాలు స్ట్రాంగ్ గా ఉంటాయట. ఇంకా అలాగే చూస్తున్నారేంటి సార్? ఇంకేమైనా డౌట్ ఉందా? ఏం లేదు. ఈ వేప పుల్ల గురించి నువ్వేమైనా రీసెర్చ్ చేసావా? ఇంత క్లాస్ చెప్పావు. లేదు సార్, పల్లెటూరులో పుట్టి పెరిగిందాన్ని కదా, ఆ మాత్రం తెలీదా ఏంటి? తొందరగా బ్రష్ చేసుకుందండి, నేను పండు నిద్ర లేపుతాను. అప్పా, ఏంటి సార్? చేదు, భయంకరమైన చేదు. లైఫ్ లో అన్ని తీయగానే ఉంటే బాగో సార్, బోర్ కొడుతుంది. కొన్ని ఇలా చేదుగా ఉంటేనే తీపి విలువ తెలుస్తుంది సార్. తినగ తినగ వేము తీయనుండు అన్నారు వేమన గారు. సో మీరు అలా బ్రష్ చేస్తూ ఉండండి, ఆ చేదు పోయి తీపిగా మారిపోతుంది. నేను వెళ్ళి పండుని రెడీ చేసి వస్తాను, మీరు తొందరగా రెడీ అవ్వండి, మనం బయలుదేరదాం. ఓకే.